ఆదోని సిరుగుప చెక్ పోస్ట్ వద్ద 110 ఎస్ఐఆర్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు వారిని పట్టుకొంటకు ప్రయత్నించగా వారిలో బోయ వీరంజన్ అనే వ్యక్తి పట్టుబడగా సుకుమార్ శివ అనే వ్యక్తి పారిపోయాడు. వీరి వద్ద నుండి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 50,000 రూపాయలు ఉంటుందని మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ లేని హీరో హోండా హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ స్వాధీనపరుచుకున్నారని డీఎస్పీ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. దాదాపుగా 776 స్టాచెట్స్ సీజ్ చేయడమే కాకుండా దాంట్లో పోయే వీరాంజనేయులు అనేసి మన వాల్మీకి నగర్ సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒకటి హీరో హోండా డీలక్స్ వెహికల్లో ఇవన్నీ కూడా దాంట్లో ప్యాక్ చేసుకుని వస్తున్నారు. సుకుమార్ అనేసి సుకుమార్ శివ అనే ముఖేష్ ఇతను కూడా వాల్మీకి నగరే ఇదంతా కలిసి బాక్స్ అంతా తీసుకొని కర్ణాటక నుంచి వస్తూ పట్టుబట్టడం జరిగింది. దీని మీద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 34A ప్రకారం దీని మీద కేసు నమోదు చేసి కాబట్టి తర్వాత ఇవన్నీ కోర్టు మీద ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని విలువ సుమారు దాదాపుగా మార్కెట్ విలువ 75,000 ఉంటుంది. మామూలుగా కర్ణాటకలో అయితే 50,000 నుంచి 60,000. దీనికి డబల్ అవుతుంది. మనకి వచ్చి సేల్ చేస్తే ఆ బస్టాల్లో 80,000 నుంచి 90,000 వరకు సేల్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి పోలీస్ వారికి తెలియజేస్తాము. మీరు ఎవరు చెప్తారు కూడా దూరంగా ఉంటాం. అంతేకాకుండా రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తామంటే వీళ్ళ మీద హిస్టరీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ 4 or 5 కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ కూడా పెట్టి ప్రపోజల్స్ ఎస్పీ గారి ద్వారా మన గౌరవ ఎస్పీ గారి ద్వారా ప్రపోజల్ పెట్టి పీడీ యాక్ట్ ప్రకారం వాళ్ళను సంవత్సరం పాటు జైలు పంపేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేస్తున్నాము. దయచేసి ఈ అక్రమ రవాణా మద్యం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిషేధించింది. కాబట్టి దీంట్లో అనవసరంగా చాలామంది యూత్ డబ్బులు ఈజీగా సంపాదించాలనేసి ఒక భాగంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది ఒకసారి 2 సార్లు సక్సెస్ అవుతుందని 3వ సారి ఖచ్చితంగా పోలీసులు పూర్తిగా మనకు సెప్ ఆధ్వర్యంలో గోసమిట్ అని ఐపీఎస్ గారు